శ్రీమతి నమః. అమ్మవారి లీలా వైభవం మాటల్లో చెప్పలేను. సర్వమండల అమ్మవారి ఆలయంలో ప్రతి నిత్యం ఎన్నో లీలలు జరుగుతూనే ఉంటాయి. ఎంతో మంది భక్తులు నాకు కామెంట్లలో పెడుతూనే ఉంటారు. ఈ అక్టోబర్లో ఒక ఐదుగురికి వివాహం జరగబోతోంది. రేపు 13వ తారీఖున ఒక జంట వివాహం చేసుకోబోతున్నారు. ఎంత మంది కన్నీళ్లు తుడుస్తున్నారో అమ్మవారు. నాకు 2 రోజుల క్రితం వాట్సాప్ కి ఒక మెసేజ్ పెట్టారు మన ఛానల్ కుటుంబ సభ్యురాలు. ఆవిడ చాలా బాధల్లో ఉన్నారు కాబట్టి నేను ఆవిడకి నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చానన్నమాట. అయితే ఆవిడ అందులో ఒక మెసేజ్ పెట్టారు, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా అని. నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే ఆవిడ పడుతున్న బాధ గాని ఆవిడ కష్టం గాని అలాంటిది అనమాట. ఆవిడ చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు కానీ ఇప్పుడు ఆవిడ ఎంత బాధను అనుభవిస్తున్నారో, ఎంత ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఆవిడ ఎంత ఉన్నతమైన మనస్సు అంటే ఆవిడ కష్టంలో ఉన్నప్పుడు కూడా ఇంకొకళ్ళని నిందించడం కానీ, ఇంకొకళ్ళని తిట్టడం కానీ, ఇంకొకళ్ళని బాధ పెట్టడం కానీ ఎప్పుడు అనలేదు. నెగిటివ్ గా ఆవిడ నోట్ల నుంచి నేను ఎప్పుడు మాట వినలేదన్నమాట. సరే, ఆవిడ 9 వారాలు సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చి పూజ చేయించుకున్నారు. తర్వాత 3 నెలలు కూడా గడిచిపోయాయి. ఆవిడ అన్నారనమాట, అందరి మీద అమ్మవారి అనుగ్రహం చూపిస్తున్నారు కానీ నా మీద ఎందుకు చూపించట్లేదమ్మా, నా కర్మ ఇంకా తీరలేదా అని చెప్పి ఆవిడ బాధపడితే నేను చెప్పేదాన్ని, మీరు బాధపడద్దు, మీరు అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ అయ్యో ఆ అమ్మవారు చెయ్యలేదు అని అనుకోవద్దు, అమ్మవారు మంచిగా చేస్తారు మీకు అని చెప్తూ ఉండేదాన్ని. అలాగే మన ఛానల్లో ఒక రోజు లక్ష్మీ హృదయం గురించి నేను వీడియో పెట్టాను అనమాట. ఆ ఒక ఆవిడకి ఉద్యోగం వచ్చింది, అసలు అది కూడా చాలా మిరాకిల్ గా వచ్చింది ఆవిడకి ఉద్యోగం. అయితే ఆ వీడియో చూసి ఈవిడ ఏం చేశారంట, ఈ లక్ష్మీ హృదయం చేశారట. నేనేం చేయమని చెప్పలేదు, ఛానల్లో వీడియో చూసి ఆవిడ చేశారంట అంతే. ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు, అమ్మా అమ్మవారి దయవల్ల నాకు ఉద్యోగం వచ్చిందమ్మా, ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది, ఈ ఉద్యోగం చేస్తూనే ఇంకా మంచి ఉద్యోగం కోసం నేను ప్రయత్నిస్తానమ్మా, అమ్మవారు చల్లని తల్లి అంటూ ఆవిడ ఆనంద భాష్పాలతో నాకు మెసేజ్ పెడితే నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే నా కుటుంబ సభ్యులకే ఉద్యోగం వచ్చిందేమో అని అనిపించింది. నిజంగానే నా కుటుంబ సభ్యులకు వచ్చినా అంత ఆనందపడి ఉండేదాన్ని కాదు నేను, ఆవిడకి రావడం నాకు అంత సంతోషాన్ని అనిపించింది. ఎందుకంటే ఒక జీవితంలో వెలుగుని నింపారు అంటే అమ్మవారు అది ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఇలా అమ్మవారి గురించి నేను కమ్యూనిటీ పోస్ట్ ఎందుకు పెడతాను అంటే ఎవరైనా సరే అది చూసి అక్కడికి వెళ్తే అమ్మవారి నవావరణార్చనలో పాల్గొంటే వాళ్ళ కర్మ తీరితే వాళ్ళ కోరిక తీరుతుంది కదా, వాళ్ళు ఆనందంగా ఉంటారు కదా, వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అని పెడుతున్నాను తప్ప నాకు ఆ ఆలయాన్ని నేనేమీ ప్రమోట్ చేయటం లేదు. ఆ ఆలయాన్ని ప్రమోట్ చేసినందుకు గాను వాళ్ళు ఏమి ఇవ్వటం లేదు. ఎందుకంటే వాళ్ళెవరూ నాకేం చెప్పలేదు కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టండి, మా గురించి ఇలా రాయండి అని. నేనే నా అంతట నేను కమ్యూనిటీ పోస్ట్ పెడుతున్నాను. ఎవరికైనా మంచి జరిగితే అది ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఎవరికైనా ఒక బాధ కలిగితే ఎంత ఏడుస్తామో, సంతోషం కలిగితే అంతకు మించి ఆనందం ఉంటుంది కదా. ఎంత మంది నాకు కామెంట్ లో చెప్తూ ఉంటారో, సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు మా జీవితం బాగుపడిందండి, మేము దారిన పడ్డామండి, మా సమస్యలు తీరాయండి, మా పిల్లలకి వివాహం జరిగిందండి, ఎంత మంది చెప్తూ ఉంటారో. అదేమి నాకు మెయిల్స్ ఏం రాలేదు, మెయిల్స్ వచ్చాయి నేను ఏం అబద్ధం చెప్పను, బోర్డు అన్ని కామెంట్స్ ఉంటాయి. ఒకసారి ఛానల్ చెక్ చేసుకుంటే కామెంట్స్ లో ఎంత మంది సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చదివి అక్కడికి వెళ్ళి ఎంత మంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అయ్యారు అనేది అక్కడ ఉంటుంది. ఎవరికో ఇద్దరికో ముగ్గురికో జరగకపోవచ్చు కానీ జరగదు అని మాత్రం నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరాన్ని ప్రతి నిత్యం కుంకుమ పూజతో అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకుంటూ నవావారి నచ్చనికి వెళ్ళిరండి, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మవారికి తిరుపతి నుంచి ఒక భక్తురాలు 60 లక్షలు పెట్టి వజ్రాల హారాన్ని చేయించారు. ఇప్పుడు వజ్రాల హారాన్ని చేయించారు నేను గొప్పగా చెప్పట్లేదు. అమ్మవారిని నిరంతరము ధ్యానం చేస్తూ అమ్మవారి పాదాలు పట్టుకుని రామంగారు ఏవో సలహాలు చెప్తుంటే దాన్ని పాటిస్తూ ఆవిడ అమ్మవారికి చేస్తున్న సేవ నేను మాటల్లో చెప్పలేను. ఆవిడ ఒక్కడే కాదు, చాలా మంది అమ్మవారికి అలాంటి సేవ చేస్తున్నారు. అమ్మవారు అంటే ఎంత నమ్మిక, అమ్మవారి అనుగ్రహానికి ఆవిడ ఎంత పాత్రులు అయితే ఆవిడ అలాంటి పనులు చేస్తూ ఉంటారు చెప్పండి. ఎక్కడ తిరుపతి, ఎక్కడ తాడేపల్లిగూడెం, అక్కడి నుంచి ఆవిడ అసలు అక్కడ ఉన్న అర్చకులు ఎవరో తెలియదు, ఆ ఆలయం ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు, కానీ అమ్మవారికి హారాన్ని ఆవిడ సమర్పణ చేస్తున్నారు అంటే ఆవిడ జీవితంలో అమ్మవారు చేసిన లీలలు ఎలాంటివో ఒకసారి ఆలోచించండి.
నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము అని అనుకోండి, ఏదో ఒక రోజు అమ్మవారి ఆగ్రహానికి ఖచ్చితంగా గురి కావాల్సిందే. ఆ ఆలయానికి వెళ్తేనే కదా అక్కడ ఎలా ఉంది ఏంటనే తెలిసేది. నేను ఈ ఒక్క ఆలయం గురించి ఏం చెప్పటం లేదు. ఎక్కడైతే సదాచారం పాటించి చక్కగా పూజలు చేస్తూ ఉంటారో, ఎక్కడైతే అమ్మవారిని నిష్ఠగా కొలుస్తూ ఉంటారో అక్కడ శక్తి పెరుగుతుంది. అలా పెరుగుతుంది అనటానికి ఈ ఆలయం ఒక ఉదాహరణ. ఎందుకంటే నాకు ఈ ఆలయం గురించి తెలుసు కాబట్టి ఈ ఆలయంకి దగ్గరలో ఉన్న వాళ్ళు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని ఎవరికైతే రాసి పెట్టుంటుందో వాళ్ళు వస్తారు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అందుకోసం అక్కడ నేను కమ్యూనిటీ పోస్ట్ పెడుతున్నాను తప్ప నాకేదో లక్షలు వస్తాయని నాకేదో లాభం కలుగుతుందని ఉద్దేశంతో మాత్రం నేను పెట్టలేదు. ఇలా చేయటం వల్ల నాకు ఒక్క పైసా కూడా ఉపయోగం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఛానల్ నుంచి వచ్చిన డబ్బు నేనే చాలా మందికి సేవ చేయటానికి ఉపయోగిస్తున్నాను. నిజంగా ఎంత మంది చెప్తూ ఉంటారో అమ్మవారి వల్ల జీవితం బాగుందండి, అమ్మవారి వల్ల మా జీవితం నిలబడిందండి అని. అలా మోక్ష భావనానికి ఒక్కొక్కళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా నేను ఇది ఇస్తున్నాను అని వాళ్ళు చెప్తున్నారే తప్ప, నేను కమ్యూనిటీ పోస్ట్ తెప్పెట్టానే తప్ప ఎవరిని మీరు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అని చెప్పి నేను ఎవరిని అడగలేదే. ఒక్క పైసా కూడా మీరు ఇలా ఇవ్వండి ఇలా దానం చేయండి అని నేను అడగలేదు కదా. కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను అంతే. ఎవరికి అమ్మవారి అనుగ్రహం ఉంటే వాళ్ళు అమ్మవారికి సమర్పణ చేసుకుంటారు. ఆ సమర్పణ చేసుకున్న వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అంటే ఇస్తేనే ఉంటుందా అంటే కాదు. మన కర్మ తీరాలి అంటే కొన్ని కొన్ని పనులు చెయ్యాలి. మంచి పనులు చేస్తున్నావు అని అనుకోండి మన కర్మ తీరుతుంది. అది మనం ద్రవ్య రూపంలో అయినా చెయ్యొచ్చు, శారీరకంగా కష్టపడుతూ అయినా సరే చెయ్యొచ్చు. ఏదో విధంగా మనం కష్టపడి మనం సంపాదించుకున్న దాంట్లో కొంచెం అమ్మవారి కోసం ఖర్చు పెడితే మన జీవితం బాగుంటుంది. అందుకోసమే నేను ఆ కమ్యూనిటీ పోస్ట్ పెడుతున్నాను తప్ప లక్షలు సంపాదించాలని మాత్రం కాదు. నిరంతరం ఆ ఆలయంలో జరిగే ఎన్నో అద్భుతాలకి అక్కడికి వెళ్తే మీరు ప్రతి వాళ్ళ నోట్లో నుంచి తెలుసుకోవచ్చు. ఎవరికో ఇద్దరికో అది జరగకపోతే జరగకపోయి ఉండవచ్చు. 100 మంది వెళ్తే 100 మందికి కోరికలు తీరుతాయని నేను చెప్పటం లేదు. ఎవరి కర్మ కరిగితే, ఎవరికి అమ్మవారి అనుగ్రహం ఉంటే అక్కడికి వెళ్తే వాళ్ళ కర్మ తీరుతుంది. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. నమ్మకంతో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అమ్మవారు నాకు చేస్తారు, నేను బాధ్యత అంతా అమ్మవారి పాదాల మీద పెట్టేశాను అని చెప్పి ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి చేస్తామో అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇకపోతే ఈ మొక్కుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏ తిరుపతి వెళ్తే హుండీలో మనం వేయటం లేదా? మరి తిరుపతి వెళ్తున్నప్పుడు హుండీలో వేస్తున్నప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ మొక్కు మొక్కుకుంటే వివాహం జరుగుతుందని చెప్తే తప్పేంటి? మీరు 100 గ్రాములు పెట్టి మీ మంగళసూత్రం చేయించండి అని చెప్పలేదే. ఎవరి తాహతకి, ఎవరి స్థాయికి, ఎవరి స్థితికి తగ్గట్టుగా వాళ్ళు మంగళసూత్రాలను అమ్మవారికి సమర్పణ చేసుకోవచ్చు అని చెప్పానే తప్ప మీరు 2 గ్రాములతో చేయించండి, 20 గ్రాములతో చేయించండి, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి పెట్టుబడి పెట్టండి అని నేనేం చెప్పలేదే. అలా విషప్రచారం చేసుకుంటే అది వాళ్ళ స్థితికే నేను వదిలేస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఇంకెవరైనా సరే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారేమో, ఇంకెవరైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్తే వాళ్ళ జీవితం బాగుంటుందేమో. ఎందుకంటే కష్టం వచ్చిన వాడికి నొప్పి అనేది తెలుస్తుంది. మనం అంత సంతోషంగా హాయిగా ఉన్నామని అనుకోండి బాధ అనేది తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళ మీద బురద చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఎక్కడ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందా, ఎవరు మనకు దారికి చూపిస్తారా అని చెప్పి వెతుక్కుంటూ ఉంటాం కదా. అలా అమ్మవారి అనుగ్రహం ఎవరి మీదైనా ఉంటుందేమో అని చెప్పి నేను అక్కడ పోస్ట్ పెట్టాను. డైరెక్ట్ గా ఈ గుడిలో ఇక్కడ ముముక్ష భవన నిర్మాణం జరుగుతోందని పెట్టడం కాదు నా ఉద్దేశం. అక్కడ జరుగుతున్న విశేషం కూడా చెబితే ఎవరికైనా అది చూసినప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలని బుద్ధి పుడితే, అక్కడ వాళ్ళకి మంచి జరిగితే నాకంటే సంతోషించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను నిస్వార్థంగానే చేస్తున్న సేవ అనుకుంటారో, లేదు అంటే డబ్బుల కోసం నేను ప్రమోట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారో, అది మీ నిర్ణయానికే వదిలేస్తాను. ఎందుకంటే భగవంతుడు సర్వసాక్షి. మనం మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం మనం చెప్పే తీరాలి. ఎదుటి వాళ్ళ మీద బురద చల్లేశాం కదా అని అనుకుంటే సరిపోదు. సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం నవావరణ అర్చన జరుగుతుంది. ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు, ఏదైనా పనుల్లో అడ్డంకులు వస్తున్న వాళ్ళు ఆ ఆలయానికి
వెళ్ళి అక్కడ పూజ చేసుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటే పైసా కూడా నవావరణ అర్చన కోసం అస్సలు డబ్బులు తీసుకోరు. మీరు ఆ ఆలయానికి వెళ్తే ఆన్లైన్ లో గనక వేయమంటే ఆన్లైన్ లో చేయమంటే కనుక అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఆలయానికి రావాలండి, ఖచ్చితంగా మీరు అమ్మవారిని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలండి అని చెప్తున్నారే తప్ప మీరు 2 లక్షలు ఇవ్వండి 3 లక్షలు ఇవ్వండి అని చెప్పట్లేదు. ఒకసారి పూజ చేయించుకుంటే 200 రూపాయలు వాళ్ళు తీసుకునేది, ఆ 200 రూపాయలకి కూడా లక్షలు దోచేస్తున్నట్టు మాట్లాడుతున్నారే. అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలిపెడుతున్నారు. అలా అంటున్న వాళ్ళకి కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.